అగ్రిగోల్డ్లో ఇరవై లోపు బాధితులు ఆరు లక్షల మంది ఉంటే కేవలం ప్రభుత్వం నాలుగు లక్షల మందికే పరిహారం అందించిందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం మూడేళ్లు కావస్తున్నా అరకొర నిధులతో సర్ది చెబుతుందని ఆరోపించారు రెండవ దశ పరిహారంతో సీఎం జగన్ రెండు లక్షల మంది బాధితులు గొంతు కోసారని విమర్పించారు బాధితులకి ప్రభుత్వం తరఫు నుంచి పరిహారం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి దానికి సంబంధించి పెద్ద ఎత్తున పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఇరవై వేల మంది ఇరవై వేల లోపు బాధితులు దాదాపు ఆరు లక్షల మంది ఉంటే ఇవాళ నాలుగు లక్షల మందికే పరిహారం అందజేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అగ్రికల్ డిపాజిటర్లని ఆదుకోవడం కోసం మూడు వందల ముప్పై ఆరు కోట్లతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే ఇవాళ దాంట్లో రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి మిగిలిన నిధులు ఏమయ్యాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండగా పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అగ్రిగోల్డ్ ఆఫీసుల వేలాన్ని ఎందుకు నిలిపేశారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితుల సమస్య ఆరు నెలల్లో పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పుడు రెండేళ్ల తర్వాత మరి కార్పస్ ఫండ్ మూడు వందల ముప్పై ఆరు ఉంటే దాంట్లో రెండు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు మిగిలినది ఏమైంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా జీవో నెంబర్ ముప్పై ఒకటి ద్వారా ఫిబ్రవరి ఏడు రెండు వేల పంతొమ్మిదిన ఈ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే ఎన్నికల నియమావళి పేరుతో దాన్ని అడ్డుకుని ఇవాళ వైసీపీ నేతలు విడుదల చేయకుండా ఉంచి ఇవాళ రెండు సంవత్సరాల తర్వాత దాన్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది బాధితులు ఉన్నారు అగ్రిగోల్డ్కి సంబంధించి డిపాజిటర్స్ దానికి మూడు వేల ఏడు వందల యాభై కోట్లు అవసరం మరి అది మొత్తం ఒకేసారి విడుదల చేసి అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండగా ఇవాళ కొంతమందిని మాత్రమే నాలుగు లక్షల మందిని మాత్రమే ఎందుకు ఆదుకుంటున్నారు అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి అగ్రిగోల్డ్ సంస్థతో ఆధారాలు ఉన్నాయని ఆరోపణలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అడ్వకేటు కపిల్ సిబ్బాల ఆయన అగ్రిగోల్డ్ సంస్థ తరఫున కోర్టులో వాదనలు వినిపించారా లేదా అనేది కూడా ఇవాళ వైసీపీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అగ్రిగోల్డ్ చేసిన మోసానికి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐదు లక్షల రూపాయలు పరిహారం అందించారు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క బాధితు కుటుంబానికైనా ఎక్కడైనా సహాయం చేశారో చేశారోమో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది దానిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు ఎవరైనా డిపాజిటర్లు ఉంటే వాళ్ళను మీ వాలంటీర్లు గుర్తించలేదు తర్వాత మరలా సిఐడి ఒకరోజు రెండు రోజులు అవకాశం ఇవ్వడంతో మరలా వారంతా వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే దుస్థితి దాపరిచింది ఆరు నెలల్లో పరిష్కరిస్తానని చెప్పి అరవై నెలలు పూర్తవుతున్నా జగన్మోహన్ రెడ్డి బాధితుల్ని తల తలుచుకునేలాగా మీరు హడావిడి చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు మాకు స్పష్టం చేయాల్సింది ఒకటే పన్నెండు లక్షల మంది బాధితులకి మూడు వేల ఏడు వందల యాభై కోట్లు పంచాల్సి ఉండగా ఇవాళ ఇరవై వేల లోపు బాధితుల్ని ఆరు లక్షల ముందు ఉంటే నాలుగు లక్షలకే తగ్గించి మూడు వందల ముప్పై ఆరు కోట్ల కార్పస్ ఫండ్లో రెండు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది చివరికి అగ్రిగోల్డ్ వ్యవహారంలో కూడా పూర్తిగా అవినీతితో మీరు కార్యక్రమం సాగిస్తూ ఉన్నారు దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని తప్పనిసరిగా తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులందరికీ పన్నెండు లక్షల మందికి మూడు వేల ఏడు వందల యాభై కోట్లు నిధులు ప్రభుత్వం విడుదల చేసి తర్వాత ఆ ఆస్తులు నమ్మి మీరు వాటిని ప్రభుత్వం రికవర్ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం